హాయ్, నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ ప్రెగ్నెన్సీ టైంలో చాలామందికి ఈ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. దాదాపు 50% మంది ఆడవాళ్ళల్లో, ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే ప్రతి ఇద్దరిలోనూ ఒకళ్ళకి తప్పనిసరిగా ఈ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎటువంటి వాళ్ళల్లో ఈ బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది, అంటే ఏంటి, ఈ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ ఈ ప్రాబ్లమ్స్ ఉంటే మనకి నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అనేది మనం చూస్తాం అన్నమాట. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, మనకి ప్రెగ్నెన్సీ ముందు ఆల్రెడీ బ్యాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంటే నడుము నొప్పితో సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ బ్యాక్ పెయిన్ ఎక్కువ అవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అందుగురించే మేమేం చెప్తామంటే, మెంటల్గా ప్రిపేర్ అవ్వమని చెప్తాం. ఏంటి అంటే, ఆల్రెడీ బ్యాక్ ప్రాబ్లం ఉన్నది, దానివల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ టైంలో బ్యాక్ పెయిన్ వచ్చే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి, అది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వాళ్ళకి ముందే చెప్తాం అన్నమాట. సో దానివల్ల ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే ఈ సివియర్ పెయిన్ని వాళ్ళు విత్స్టాండ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే, మనకి ప్రెగ్నెన్సీ ముందే బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఈ పెయిన్ అది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. రెండోది ఏంటంటే, రిస్క్ ఫ్యాక్టరు ఈ పెయిన్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ అంటాం. అంటే ఏంటంటే, మనకి ఈ పీరియడ్స్ టైంలో చాలామందికి ఈ నడుము నొప్పి, పెల్విక్ ఏరియాలో పెయిన్ అది వస్తూ ఉంటుంది. కానీ కొంతమందిలో చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ పెయిన్. సో ఈ పెయిన్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అయ్యే వాళ్ళు పీరియడ్స్ టైంలో, వీళ్ళల్లో కూడా ఈ బ్యాక్ పెయిన్ ప్రెగ్నెన్సీ టైంలో బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుందని చెప్పి మనకి తెలుస్తుంది. సో ఇదొక రిస్క్ ఫ్యాక్టర్. మూడో రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే, అదవరికి ఈ పెల్విస్ ఏరియాలో దెబ్బలు తగిలిన వాళ్ళకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు వెళ్ళి జారి కింద పడుతూ ఉంటారు, జారి కింద పడి మన చతికిల పడడం, ఈ బటక్స్ మీద ల్యాండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రీవియస్గా ఏదైనా దెబ్బలు తగిలి పెల్విస్ ఏరియాకి దెబ్బలు తగిలిన వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ బ్యాక్ పెయిన్ అది రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి ఫోర్త్, ఇంకొకటి ఏంటంటే, ఈ ఫోర్త్ది ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, వినండి. ఈ మేల్ చైల్డ్ అంటే మగ పిల్లవాడు ఉంటే లోపల ఈ బ్యాక్ పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పి తెలుస్తుంది. దీంట్లో ఇక్కడ ఒకటి చిన్న పాయింట్ ఏంటంటే, బ్యాక్ పెయిన్ వస్తే మనకి మగపిల్లవాడే పుడతాడని మాత్రం అనుకోవద్దు. కానీ ఏంటంటే, ఈ మగపిల్లవాడు ఉంటే ఈ బ్యాక్ పెయిన్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనం రిస్క్ ఫ్యాక్టర్స్ కిందే చెప్తాం. ఏంటంటే, మనకు ఆల్రెడీ బ్యాక్ ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీ ముందు ఉంటే బ్యాక్ పెయిన్ రావడానికి అవకాశం ఉన్నది. రెండోది పెయిన్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్, పీరియడ్స్ టైంలో ఎక్కువగా నొప్పి వచ్చే వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో. మూడోది ఏదైనా దెబ్బలు తగిలిన వాళ్ళకి, పెల్విస్ ఏరియాకి దెబ్బలు తగిలిన వాళ్ళకి లోపల ఏదైనా మేల్ చైల్డ్ ఏదైనా ఉంటే ఈ బ్యాక్ పెయిన్ రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట.